తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ఆంతర్యం ఏంటి వరుస బాంబు బెదిరింపులతో శ్రీవారి భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు కలవరపాటు గురిచేస్తోంది మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలేంటి పోలీసుల తనిఖీలో బయటపడుతున్న వాస్తవాలేంటి అసలు టెంపుల్ సిటీ సేఫ్గా ఉందా మొన్నటి వరకు మెట్రో సిటీల్ని టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు తాజాగా టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందిన తిరుపతిపై పడ్డారు తిరుపతిలో ప్రముఖ హోటల్స్ బాంబులతో పేల్చేస్తామని ఉగ్రవాదుల నుంచి ఈమెయిల్స్ రావడం ఆందోళనకు గురిచేస్తోంది దీంతో ఆధ్యాత్మిక నగరం ఉలిక్కి తిరుమల స్వామివారి దర్శనార్థం రష్యా మలేషియాకు చెందిన ఇరవై ఐదు మంది విదేశీయులు తిరుపతి వచ్చారు వారంతా రాజ్ పార్క్ హోటల్లో బస చేస్తున్నారు ఐఎస్ఐ పేరుతో బెదిరింపులు రావడంతో రాజ్ పార్క్ హోటల్ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు హోటల్స్లోని రెస్టారెంట్లు సెల్లార్స్లో పార్కింగ్ ఏరియాలతో పాటు హోటల్ గదుల్లోనూ తనిఖీలు చేశారు రాత్రంతా సోదాలు నిర్వహించిన పోలీసులు ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు రెండు రోజుల క్రితం రేణుగుంట రోడ్లోని రెగాలియా తిరుమల బైపాస్ పాయి వైస్రాయ్ రినెస్ట్ చెన్నై రాజ్ పార్క్ హోటల్స్ ను పేల్చివేస్తామని మెయిల్స్ చేశారు ఎలాంటి బాంబులు లేవని తేల్చారు బెదిరింపులపై రిగాలియా ఎండీ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు వరుసగా రెండు రోజులు బాంబు బెదిరింపుల మెయిల్స్ రావడంతో శ్రీవారి భక్తులు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న వేళ నగర భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తిరుపతిలో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో యాత్రికులు నగరవాసుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది నేరాలకు అడ్డుకట్ట వేసి నిందితులను పట్టించడంలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు పనిచేయడం లేదు కొత్త కెమెరాలు ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటిని కూడా అటకెక్కించారు ఇదే అదనుగా మూకలు దొంగలు రెచ్చిపోతున్నారు ఆలయాలు ప్రధాన రహదారులు అతిథి గృహాల్లో భద్రతా చర్యలు లేక నగరవాసులు యాత్రికుల భద్రత గాల్లో దీపంలా మారింది ఓవైపు గోవిందరాజస్వామి తీర్థం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం శ్రీకాళహస్తి కాణిపాకం వంటి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి మరోవైపు ఏడు విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు ఉన్నాయి ఇంత ప్రాముఖ్యత కలిగిన నగరంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పోలీసులు అధికారుల నిర్లక్ష్యంతో శ్రీవారి భక్తులు నగరవాసుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది